హాయండి, నేను మీ కాకినాడ పిల్లి. మరి ఈరోజు బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఉన్నాము. సో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఆడుతున్నాడు? బయట ఆడుతున్నట్టే లోపల కూడా ఆడుతున్నాడా? ఏంటి, అసలు కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అసలు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ కాదని కొంతమంది అంటున్నారు. అన్ని డీటెయిల్స్ మనం క్లారిటీగా వాళ్ళ నాన్నగారితో అడిగి తెలుసుకుందాము. సో అలాగే ఇంకా ఆలస్యం చేయొద్దు. హాయ్ బాబాయ్. హాయ్ బాబా. ఎలా ఉన్నావు? బాగున్నా, సాధన అయితే లేదు. ఓకే. మరి పల్లవి ప్రశాంత్ మీ అబ్బాయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది నీకు? ఇప్పటికైతే బాగానే అనిపిస్తుంది. బాగానే అనిపిస్తుంది. ఎప్పటి నుంచి అనుకున్నాడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని? నాలుగు నుంచి బిగ్ బాస్లో పోతా అని చెప్పింది. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు అసలు? వాడు ఫస్ట్ టిక్ టాక్లో వీడియోస్ పెట్టిండు. వీడియోలు పెడితే 17 లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. 17 లక్షలు. అప్పుడు టిక్ టాక్ బంద్ చేసారు, బ్యాన్ చేసారు. బ్యాన్ చేసినాక వాడొక రీళ్లు తీసారు, పాటలు, లవ్ సాంగ్స్ తీసారు. ఒకటే వీడిపోయాక పాట తీస్తే దాని మీద 7 లక్షలు వచ్చినాయి. అంతో శోభత ఉన్నోళ్ళు తన సిగరెట్కు వీడియోలకు పైసలు అడుక్కున్న ఆయన, ఆ ఏటీఎం ఉంటుందట, ఏటీఎం కార్డు వాని దగ్గర పెడితే ఆయనకి కొనిపోయింది 7 లక్షలు. అవి తీసుకుపోయినాక మావాడు బాపు ఇట్లా అయింది అని ఆయన చెప్పిండు. ఇట్లా తీసుకుపోయిందంటే నేను సప్లై చేయలేదు. వాళ్ళ అమ్మకి ఏమేమి చెప్పుకుండా ఏమో చనిపోతా అని బైక్ అడిగిపోయాడు. చనిపోతానని ఎందుకు? 7 లక్షలు పోయినాయి కదా. 7 లక్షలు పోయినాయి, చనిపోతా అని బైక్ అడిగిపోయాడు. బాయకాడికి పోయిండని నాకు వాళ్ళ అమ్మ చెప్పింది. ఎందుకు ఇట్లా చనిపోతా అన్నాడని పోయేవరకల్లా మందుల కాడ కూర్చుండు. పత్తి చెట్లకు వీటికి కొట్టే మందులు ఉంటాయి కదా, అవి దగ్గర కూర్చొని ఏడుస్తుండు. ఏంది బిడ్డ, ఏమైందిరా ఇట్లా ఏడుస్తున్నావు, ఏమైందిరా ఇటు అటు తిరుగుతున్నావు ఏడుస్తున్నావు అని అంటే, బాబు నేను చనిపోతా, 7 లక్షల రూపాయలు పోయినాయి, నాకు ఇక ఏది లేదు అని ఏడిచిండు. నే ఇది ఉండేందుకు రా, మనకు ఈ ఇల్లు ఎందుకు, ఈ జాగ ఎందుకు, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతా, మరి ఇక నీ ఇష్టం, నువ్వు నాకు ఇంత మందు పోసి నువ్వు ఇంత తాగు, ఇద్దరం చనిపోతామనగానే మీద పడి ఏడ్చిండు. ఏడిస్తే నీకేం కావాలి బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావురా అని చెప్పిన. చెప్తే నాకు ఒక ఫోన్ కావాలి బాబు అన్నాడు. ఫోన్ అంటే 10,000, 20,000, 30,000 ఎంతనో ఉంటుండొచ్చు, నేను కొనిస్తా అని. నేను కొనిస్తే బిడ్డ ఒక 20 రోజులకన్నా. సరే అన్నాడు. పొలం పనులు మంచిగా చేస్తుండ్రు, ట్రాక్టర్ దున్నుతుండు, మంచిగా వ్యవసాయం చేస్తుండు. మొక్కజొన్న ఉండే అమ్మినాము, అమ్మితే 32,000 వచ్చినాయి. వాడు ఎట్లయినా ఎంత తీసుకుంటాడు, 20,000 అడిగితే ఏమనుకుంటాడు ఏమని 30,000 ఇచ్చిన, 2,000 నేను తీసుకున్నా. 30,000 ఇస్తే నాకు రాదు బాబు, ఇది పెద్ద ఫోన్ కావాలి, ఒక కెమెరా తీసుకుంటే కెమెరా ఆయనను రాదాలి, ఇది ఎడిటింగ్ చేయమని ఆయనను బదులాడాలి, పెద్ద ఫోన్ తీసుకుంటా అంటే ఇంకా 30,000 కన్నా పెద్ద ఫోన్ ఏముందిరా అని నేను అన్న. అంటే ఆయన ఉన్నాడు, 165,000 ఉంటాయో అన్నాడు. 165,000 నేను ఎక్కడికెళ్తా, 6 నెలలకు 10,000 కట్టుడు పంట షీట్ ఉంది, ఆ పంట షీట్ ఎత్తితే 135,000 వచ్చినాయి. ఈ 135,000 ఆ 30,000 ఇచ్చిన, ఇస్తే ఇక వాడు ఇచ్చి ఫోన్ తెచ్చుకుని నాకు చూపెట్టిండు. సరే బిడ్డ, ఇక నాకు ఏది అవసరం లేదని ఇక నేను ఇచ్చేసిన సపడే కూకున్నా, నా పని ఏందో ఇక చేస్తుండు, వ్యవసాయం చేస్తుండు, అన్నీ చేస్తుండు. సరే తీ బిడ్డ అన్న, అయితే ఏదో రీల్ పెట్టిండట అలా, ఏం చేసిండో ఏమో, 1,000,000 వచ్చింది బాబు అన్నాడు. 1,000,000 అంటే నాకు తెలియదు కదా, 1,000,000 అంటే ఏంటిది బిడ్డ, ఏమొచ్చిందో ఏమో, 1,000,000 అంటున్నాను అని నేను. అంటే పబ్లిక్ ఇట్లా చూసారు, లైకులు కొట్టారు, 1,000,000 వచ్చింది అని చెప్పిండు. బాగా సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు మంచిగానే ఆడుతుండు, ఇప్పటికైతే బాగానే ఆడుతుండు, రేపటి సంగతి తెలియదు. అయితే 1,000,000 వచ్చిందంటే మరి అప్పుడు 17 లక్షల మంది వచ్చినాడు. ఇప్పుడు 1,000,000 అంటే ఎక్కువనా తక్కువనా అంటే, ఒకటే రీలుకు 1,000 ఎంతనో వచ్చిర్రు అని అన్నాడు. సరే తీ బిడ్డ, మరి మంచిగా చేసుకో, మంచిగా బతుకో అని నేను. కొన్ని రోజుల దాకా అట్లే రీళ్లు తీసుకుంటా, ఇటు తిరుక్కుంటా, ఆడు తిరుక్కుంటూ ఉన్నాడు. తర్వాత పని చేస్తూ ఇప్పటికైనా మంచిగానే చేస్తాడు. అయితే తర్వాత నేను హైదరాబాద్ పోయేస్తా బాప అంటే, పోయిరాప బిడ్డ అన్న, పైసలు లేవు కానీ అంటే 500 ఇచ్చిన, 500 ఇచ్చి తోలిచ్చిన. ఇక వాడు ఏం చేసుకుండో ఏమో నాకు తెలియదు. ఇక 500 ఖర్చు పెట్టుకుంటూ మళ్ళీ అడగలేనాను. ఇక తిరుగుతా ఉన్నాడు. ఇంతకాలం తిరిగితే ఎట్లా, వ్యవసాయం ఖరాబ్ అవుతుంది పోతున్నా అంటే, వ్యవసాయం చేసు,
మళ్ళీ ఈడ ఏదైనా పని అంటే పని చేసు, మందు కొట్టుడా దున్నుడా చేసు, మళ్ళీ పోవు, పోయి రెండు మూడు రోజులు అటే ఉండు. ఇక నేను కొంత చేసుకుందు, మా నడుపు కొడుకు పని చేసు.